చాండూర్లో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య వాట్సాప్ వివాదంలో తన పేరు వచ్చినందుకు చేవెళ్లే ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయంపై విచారణ జరిపించాలని తాండూరు టౌన్ సీఐ ప్రతాపలింగం గారికి కోరుతూ అవసరమైతే ఈ ఘటనపై ఢిల్లీ దాకా వెళ్లడానికి కూడా సిద్ధమని తెలిపారు. అయితే అది ఈ లోకల్ పొలిటికల్ ఇష్యూ, ఐ థింక్ దట్స్ ఆల్సో ద కంప్లైంట్. ఏదో వాట్సాప్ మెసేజ్ కాన్వర్సేషన్ లా ఒకరు ఒకరి మీద ఆరోపణ పెట్టిండ్రు. ఆ మెసేజెస్ అలా ఒక వర్గము ఒక కులాన్ని తిట్టినట్టు దాంట్లో నా పేరు కూడా పెట్టిండ్రు. ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం కొట్లాటలు ఉన్నాయి కానీ నా పేరు పెట్టుడు అది సాధారణ. మా సాంప్రదాయంలో లేదు ఒక కులం పెట్టి తిట్టినట్టు. ఇది నేను విప్రో కంపెనీలో ఒక మేనేజింగ్ డైరెక్టర్, నేను ఒక ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కంపెనీలో అన్నిట్లో పెద్ద కంపెనీ నేను పెట్టుకుంటుంది. ఇంకా నా దగ్గర సాఫ్ట్వేర్ టీంలు ఉంది. ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో నేను వారికి చూపెడితే వారు ఇది 99% ఇది ఫేక్ మెసేజెస్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో ఈ గ్రూప్లో నలుగురే ఉండంట, ఈ గ్రూప్లో నలుగురే ఉండరు. ఈ గ్రూపే తప్పు గ్రూప్, ఫేక్ గ్రూప్. ఒకవేళ ఇది నిజమైనా కూడా ఈ నలుగుట్లు ఎవరో ఇచ్చిండొచ్చు కదా, లేకుంటే ఈ స్క్రీన్ షాట్లు రారాదు. ఆ నలుగుట్లు ఎవరు ఇచ్చిండ్రు అది కూడా లేదు. నలుగుట్లే ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు కూడా చెప్తలేరు. ఈ స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫోన్ నుంచి వచ్చింది తెలియదు. సరే ఇది ఎవరినో బదనాం చేయదలుచుకుంటారు. ఒకరొకరి మీద బంధనం చేసుకుంటే ఒక ఎంపీ పేరు పెట్టుడు అది చాలా తప్పు. దీని మీద నేను తాడో పేడో తెలవాలి. అది నిజమైతే అది పెట్టిన వాళ్ళను జైల్లో పడాలి. ఇది ఫేక్ మెసేజ్ అయితే వాళ్లకు డబుల్ పనిష్మెంట్ దొరకాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇసు పెట్టుడే తప్పు. దీని మీద ఫేక్ మెసేజ్ పెడితే అది డబుల్ క్రైమ్ అవుతుంది. తప్పనిసరిగా వాళ్లకు శిక్ష పడాలి. ఇంకోటి ఏంటంటే అదృష్టం ఎటువంటివి అల్క కనిపెట్టవచ్చు. అందుకే ప్రత్యేకంగా వచ్చిన